ారాయణం నమస్కృత్యనరం దేవీం సరస్వతీ వ్యాసం తతో జయముదీరేత్ పరమ పవిత్రమైన స్కంద పురాణం స్కందుని చేత చెప్పబడింది ఆ స్కందుడు కూడా ముందు శివుడి ద్వారా విన్నాడు నైమిషారణ్యంలో సౌనకాది మహర్షులు సూతుడి ద్వారా విన్నారు వేదవ్యాస మహర్షి తన తపశక్తితో దీనిని మన కోసం విరచించి అందించాడు అందులో భాగంగా భదరికా క్షేత్ర మహాత్మ్యాన్ని మనం చెప్పుకుంటున్నాం మిగతా అన్నీ చాలా స్వల్పంగా ఉంటాయి ఇందులో అనగా ఏమిటి వెంకటాచల మహాత్మ్యం ఎక్కువగా ఉంటుంది తదనంతరం రెండవది పురుషోత్తమ క్షేత్ర మహిమ కూడా వెంకటాచల మహాత్మ్యం అంత ఎక్కువ కాకపోయినా కాస్త ఎక్కువగానే వర్ణించారు భదరికా మహాత్మ్యం ఈ రెండింటితో పోలిస్తే కొంచెం స్వల్పంగా ఉంటుంది అంటే ఘట్టాల వివరణ తక్కువగా ఉంటుంది తదనంతరం కార్తీక మాస మహాత్మ్యం మార్గశిర మాస మహాత్మ్యం వైశాఖ మాహాత్మ్యం భాగవత మహాత్మ్యం అయోధ్య మహాత్మ్యం చాలా క్లుప్తంగా చెప్పబడి ఉంటుంది ఆ క్లుప్తంగా చెప్పబడిన మహిమలు తెలుసుకుని ఆ క్షేత్రానికి వెళ్ళి తరించండి అని చెబుతాడు ఆయన అందులో భాగవతం వినడం వల్ల వచ్చే లాభాలన్నీ ఇందులో బాగా అద్భుతంగా చెప్పారు స్కాంద పురాణంలోనూ చెప్పారు దాంతో పద్మపురాణంలో కూడా భాగవత మహిమ ఉంటుంది మన పురాణములనే క్షేత్రాలు గ్రంథముల యొక్క మహిమలను కూడా తెలియజేసే అందులో భాగంగా బదరికాశ్రమంలో ఐదు శిలలు గురించి చెప్పుకున్నాం మనం వరుసగా నారదీశ శిల నారసివిహీశిల వారాహీ శిల గారుడీ శిల మార్కండేయ శిల ఈ పంచశిలల మీద ఆ ఐదుగురు తపస్సు చేయటం వల్ల శిలలకి ప్రభావం వచ్చిందని బదరికలో వారంతా తపస్సు చేసి శ్రీమన్నారాయణ కటాక్షం పొందారని చెప్పుకున్నాము దాంతోపాటుగా ఇవాళ మరొక గొప్ప విషయం కూడా చెప్పాడు పూర్వం ఒకప్పుడు మధుకైటబులనే రాక్షసులు విష్ణువు యొక్క కర్ణ మలం నుండి పుట్టారు చెవులలో ఉన్న మలం నుంచి పుట్టారు చెవిలో ఉన్న మలం అంటే గులిం అనమాట చిటిమటికి మటు పుల్లలు పెట్టి తిప్పుకుంటూ ఉంటారు కదా చాలామంది పుల్లలు పెట్టేవాడు చాలామంది ఉంటారు అయితే చెవిలో పుల్లలు పెట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు ఈ చెవిలో పుల్లలు పెట్టి తిప్పుకుంటూ ఉంటే వెంటనే అందులో కా సుగులిము బయటకు వస్తుంది దానినే సంస్కృతంలో కర్ణమలము అంటాం ఈ కర్ణమలము నుంచి ఇంత రాక్షసులు పుట్టారు వాళ్ళకి మధువు కైటభుడు అని పేరు ఈ కైటభుల్ని శ్రీ మహావిష్ణువు బ్రహ్మగారి కోసం సంహరించాడు అది దేవీ భాగవతంలో చాలా అద్భుతంగా వస్తుంది వధించాక బ్రహ్మగారికి ఇప్పుడు నా కర్తవ్యమేమిటి అని లోపల ఆలోచన వచ్చింది ఇప్పుడు నేనేం చెయ్యాలి సృష్టి చెయ్యడం కోసం పుట్టాను ఇది వరకు ఉన్న సృష్టి అంతా సముద్రంలో కలిసిపోయింది జలప్రళయంలో కలిసిపోయింది ఇప్పుడు నేను నిద్రలోంచి లేచాను కానీ పునఃసృష్టికి కావలసిన బుద్ధి నాకు లభించటం లేదనుకున్నాడు ఆయన అనుకుని శ్రీమన్నారాయణుణ్ణి పునఃసృష్టి చేయడానికి కావలసిన జ్ఞానం ప్రసాదించు అన్నాడు భూలోకంలో మానసోద్భేదము అని ఒక చిన్న కొలను ఉన్నది బదరికావనంలో అక్కడికి వెళ్ళి తపస్సు చేస్తే జ్ఞానం కలుగుతుంది సృష్టి ఎలా చెయ్యాలో నీకు తెలుస్తుంది ఆలోచన రావాలి అంటే లోపల పరమాత్మ చేరాలి లేకపోతే బుర్ర పనిచే చాలామందికి కొంతమందికి వాళ్ళ ఫోన్ మోగుతుంటే వాడి ఫోన్ మోగుతుందని కూడా తెలియదు ఫోన్ మోగుతుందంటే వాడి జబ్బులో మోగుతూ ఉంటుంది అది అలా ఉంటారు కొంతమంది ఆప్ చాలా తమాషగా ఉంటుంది కొంతమందికి అనమాట రోజు తిరిగి సిటీ బస్ ఎక్కి రోజు ఓ బస్ స్టాప్లో దిగుతాడు ఒక ఆయన అది వాళ్ళ ఇంటి ముందు బస్ స్టాప్ బస్సు వచ్చిన తర్వాత ఆగిన తర్వాత మర్చిపోయాట ఆ బస్ స్టాప్లో దిగడం కారణం ఏమిటో తెలియదు ఏమిటోనండి ఈ మధ్య నేను సిటీ మటుకు సిటీ బస్సు ఎక్కుతున్నాను ఆఫీసు నుంచి వచ్చేటప్పుడు బస్ స్టాప్లో దిగుదాం అనుకుంటే ఆ బస్ స్టాప్ మాదిని విషయం మర్చిపోతున్నాను ఆ తర్వాత దాటిన తర్వాత అయ్యో బస్సు స్టాప్ వచ్చి వెళ్ళిపోయింది నేను వెళ్ళి వెనక్కి నడిచి రావాలి అనిపిస్తోంది ఇలా ఎందుకు నా బుర్ర స్తంభించిపోతుంది అని అడిగాడా ఇంట్లో ఏమైనా తగాదా ఉందా లేదండి మావిడ చాలా మంచిదండి పని ఆఫీసులో గొడవ ఉందా అది లేదండి ఏ గొడవ లేకుండా బుర్ర ఎందుకు స్తంభిస్తోంది ఏదో కర్మయోగం ఇంట్లో గొడవలు ఉన్నప్పుడు బుర్ర స్తంభిస్తుందండోయ్ రోజు భార్య భార్యామ్మని అప్పడాల కర్రతో మీద కొట్టినా లేదా భార్యామని వీడు కొట్టినా ఈ రెండు తరగతుల్లో వీడు భారీ నడిపించినా భారీ వీడు నేడిపించినా బుర్ర స్తంభించిపోతుంది సక్రమంగా పనిచేయదు ఉద్యోగాల్లో సమస్యలు ఇస్తే కూడా బుర్ర పని చేయదు ఇలా ట్రాఫిక్ జాముల్లో గంటల గంటలు ఇరుక్కుపోతే కూడా పనిచేయదు అటువంటిప్పుడు ముందు బస్సు ఉన్నా సరే లారీ ఉన్నా సరే వీడు కాలు తీసేస్తాడు బ్రేక్ మీద ఈలోకి వెనకాతలు అయినా బాబోయ్ ఏంటంటే బ్రేక్ తీసానంటే ఓహో బ్రేక్ తీశాను అనుకుని వెళ్ళి బ్రేక్ రొక్కుతూ ఉంటాడు అదృష్టం ఉంటే పక్కన లేకపోతే వీడు ఎవరి వేసేస్తాడు ఇవన్నీ ఎందుకు బుర్రలు స్తంభిస్తున్నాయి అంటే దానికి గల కారణం చెప్పారు కలియుగంలో మానవులకి సర్వశరణాగతి తక్కువగా ఉంటుంది అందువల్లే వాళ్ళ బుర్రలు పనిచేయకుండా పోతాయి కాబట్టి భగవంతుని యొక్క అనుగ్రహం కావాలి అంటే సర్వకాల సర్వావస్థల్లో తింటున్నా తిరుగుతున్నా తాగుతున్నా హరినామస్మరణం చెయ్యాలి అది కూడా ఏదో నాలిక చివరి నుంచి పలకడం కాదనమాట ఏదో జవ చివరి నుంచి తింట రామయం ఏం చెప్పాడైనా తినకున్నారామయ్య ఏమంటున్నాడు ఆయన అనుకుంటే నాలుగు వేద నుంచి రాము అంటున్నాడు కానీ మనస్సులోకి వెళ్ళడం లేదుగా ఇవాళ చాలామంది చేసే భజన అదే భజన బాగానే ఉంది కానీ మనస్ఫూర్తిగా చేస్తే సందేహం లేకుండా రాముడు తినడానికి కావలసిన సంపదిస్తాడు పదార్థం ఇస్తాడు తిన్నదరిగేలా చేస్తాడు తినేదాంట్లో రుచి ఉండేలా చేస్తాడు అసలు తినడానికి ఏ ఇబ్బంది లేకుండా చేస్తాడు కాబట్టి పూర్తిగా మనస్సుని లగ్నము చేసి భగవంతుడి నామస్మరణము చేస్తే తప్ప ఆయన అనుగ్రహం ఉంటే తప్ప మన బుద్ధి సక్రమముగా వర్తించదు పని చెయ్యదు అందుకని నీ బుద్ధి పనిచేసి సృష్టిని చెయ్యాలి అంటే బదరికా క్షేత్రానికి పో అక్కడ ఒక దివ్యమైనటువంటి రేవు ఉన్నది గంగానదిలో దానికి మానసోద్భేదం అని పేరు నది కొన్న రేవుల్లో దీ ఒక రేవు పేరు మానసోద్భేదం బదరిలో బ్రహ్మకపాలం ఉంది కదా బ్రహ్మకపాలం ఏముంది ఆ గంగానది యొక్క రేవుల్లో ఒక మెట్టు ప్రాంతం అది అవునా ఆ మెట్టు మీద బ్రహ్మకపాలం పడింది కనుక ఆ ఒక్క సోపానాన్ని బ్రహ్మకపాలం అంటాం అలాగే మానసోద్భేదము అనేటటువంటి ఒక సానాల రేవు ఉన్నది ఎందుకు దానికి ఆ పేరు వచ్చింది మనస్సులో ఉన్న చింతలని భేదించి అవతల వస్తుంది నాశనం చేస్తుంది అక్కడికి వెళ్తే చింత ఉండదు ఒకటే చింత భగవంతుని మీదే చింత తక్కిన ఎడల నిశ్చింత అందుకని దానికి మానస ఉద్భేద అని పేరు తత్రైవ మానసోద్భేద పాప ప్రణాశన ఈ నది అలకనందానదిరవులో ఉన్నటువంటి దివ్యమైన రేవుకి మానసోద్భేదము అని పేరు అక్కడికి వెళ్ళి తపస్సు చేస్తే సర్వ పాపాలు తొలగుతాయి బ్రహ్మకు కూడా పాపం ఉంటుందా అని మనకు అనుమానం రావచ్చు బ్రహ్మకి మన వంటి పాపాలు ఉండవు కానీ సృష్టి చెయ్యడం వల్ల కూడా ఆయనకి పాపం ఉంటుంది ఆయన బ్రహ్మ కాబట్టి ఆ పాపం తొలగిపోతుంది చెప్పాడు విష్ణు నాకు పాపం లేదు కానీ నేను కూడా భూమి మీద పుట్టినప్పుడు అవతరించినప్పుడు పాపాన్ని అంటగట్టుకుని తొలగించుకుంటానన్నాడు ఆయన లేకపోతే రాముడికి బ్రహ్మహత్య పాపం ఏమిటండి ఎవడన్నా నవ్వుతాడు కృష్ణుడికి పాపం ఏమిటి బలరాముడు ఎవడో బలరాముడు సూతుడిని చంపాడు ఆయన భగవంతుడు భగవంతుడికి చంపడం పుట్టించడం వల్ల పాపాలు పుణ్యాలు రావు అయినా భూమి మీద పుట్టినవాడు పౌరాణికుణ్ణి చంపితే మహా పాపం పొందుతాడని లోకానికి తెలియజేయడం కోసం ఆ పాపము తాను నెత్తి మీద వేసుకొని రాయశ్చిత్తం చేసుకున్నాడు చాలా కష్టపడ్డాడు బలరాముడు సోత హత్యా పాపం తొలగించుకోవడానికి సూతుడు పౌరాణికుడు పౌరాణికుడిని చంపితే బ్రహ్మహత్యా పాపం పండిత హత్యా పాపం జ్ఞానహత్యా పాపం ఇన్ని పాపాలు ఒకేసారి వచ్చి పట్టుకుంటాయి ఆ పాపం తొలగించుకోవడానికి ఎంత శ్రమ పాపం బ్రహ్మ కూడా కాబట్టి ఎంత బలరాముడైనా ఎంత బ్రహ్మైనా తాము చేసినవి పాపాలు కాకపోయినా వాళ్ళకి తప్పు చేస్తే పాప ఫలితం అనుభవించవలసిందే అని లోకానికి చెప్పడం కోసం ఆ పాప ఫలితాన్ని మీద వేసుకుని శిరస్సును ధరించి ప్రాయశ్చిత్తం చేసుకుంటూ ఉంటారు అందుకే బ్రహ్మ కూడా అప్పుడప్పుడు స్వల్ప దోషాలు చేస్తూ ఉంటాడు ఉదాహరణకి ఇదిగో అసత్యమాడి శివలింగం యొక్క శిరస్సు చూశాను అని తద్వారా కీర్తి పొందాలనుకున్నాడు ఆయన కూడా ఒకసారి పరమసుందరీమణి అయినటువంటి తన సృష్టిలో ఒక సుందరుని దూచి వ్యామోహం చెందాడు ఇలాంటి చిన్న చితక దోషాలు ఆయనకి పాపరూపంలో పట్టుకున్నాయి అవి తొలగించుకోవడం కోసం నువ్వు వెళ్ళి బదరికా క్షేత్రంలో తపస్సు చేస్తే ముందు నీలో ఉన్న మానసిక దోషాలు పోతాయి అప్పుడు సృష్టి ఎలా చెయ్యాలో అనే ఆలోచన నీకు కలుగుతుంది ఇక నీ సృష్టికి తిరిగి ఉండదు అనగానే ఈ మహానుభావుడు హుటాహుటిని బయలుదేరి ఓం నమో నారాయణ యాని అష్టాక్షరీ మంత్రం నిరంతరం అనవరతం జపం చేసుకుంటూ అక్కడికి పోయాడు పరమ పవిత్రమైన గంగానదీ తీరంలో కూర్చున్నాడు అక్కడ ఆయన మల్లాగా నేల మీద కూర్చోవడం కుదరదండోయ్ భగవంతుడు పాదాలు నేల మీద మోపడం మోపితే ఆ తర్వాత ఆయన కూడా భూమి మీద మానవుడి కింద లెక్క అయిపోతాడు అందుకే విష్ణువు శివుడు బ్రహ్మ ఇటువంటి వారు భూలోకానికి వస్తే వాళ్ళు ఆ ఎత్తులోనే ఉంటారు తప్ప పాదాలు నేల మీద మోపరు ఒకవేళ మాపవలసి వస్తే మానవ రూపంలో అవతరిస్తారు అందుకే కృష్ణుడిగా దేవకీ దేవికి జన్మించిన తర్వాత నేల మీద పాదం మోపాడు ఆయన రాముడిగా కౌశల్యకి జన్మించిన తర్వాతే నేల మీద పాదం మోపాడు తప్ప అవతారం ఎత్తనప్పుడు సాక్షాత్ భగవంతుడిగా ఉన్నప్పుడు మాత్రం పాదం నేల మీద మోపాడు మోపితే ఆ రూపం విడిచి ఇంకో రూపం ధరించాలట ఆయన కూడా అందుకే ఆయన అవతారాల్లో భూమి మీద పాదం మోపిన అవతారాలన్నీ శరీరాలు విడిచిపెట్టి ఆయన తిరిగి తన లోకానికి వెళ్ళాడు అదే నరసింహ అవతారం వంటి నేల మీద పాదం మోపకుండా ఉన్న అవతారాలు కాబట్టి ఆ రూపంతో కొలువయ్యాడు ఆయన ఒక్క కృష్ణ అవతారం పరశురామ అవతారం రామ అవతారం ఇలాంటి అవతారాల్లో మాత్రం పాదం నేల మీద మోపాడు అందుకే ఆ రూపమును ఇక్కడే విడిచి ఆయన తన లోకానికి వెళ్ళిపోయాడు అవతారం చాలించడానికి రూపం విడిచిపెట్టవలసి వచ్చింది మనందరం అంతే ఈ నేల మీద పాదం కాలం ఈ శరీరంతో ముక్తి పొందలేము ఒకవేళ ఎక్కడో అరుదుగా కొంతమందికి శరీరంతో ముక్తి వస్తుంది అలా ముక్తి వచ్చినా వాళ్ళకి వేరే ప్రాయశ్చత్వం ఉందండో దానికి ఉదాహరణ చెప్పిన ధర్మరాజు గారు శరీరముతో స్వర్గానికి వెళ్ళాడు హరిశ్చంద్రుడు శరీరంతో స్వర్గానికి వెళ్ళాడు కొంతమంది భక్త తుకారం లాంటి వాళ్ళు శరీరంతో వైకుంఠం వంటి లోకాలకు వెళ్ళారు అక్కడికి వెళ్ళగానే ఏం చేస్తారు నువ్వు భూలోకంలో నేల మీద కాలు మోపావు కనుక స్వర్గంలోకి వస్తే స్వర్గంలో ఉండలేవు కాబట్టి ఇక్కడ ఒక సరస్సులో స్నానం చేయంటారు ధర్మరాజు గారిని ఆకాశ గంగలో ముంచారు ముంచగానే ఈ మానవ శరీరం పోయి దివ్య శరీరం వచ్చింది ఆయనకి అంటే ఆ శరీరం శరీరంగా ఉండగానే ఆ శరీరంలో దివ్యత్వం వచ్చింది హరిశ్చంద్రుడు శరీరంతో స్వర్గానికి వెళ్ళగానే గంగలో ఉంచారు ముంచగానే ఆయన శరీరం దివ్యమైన శరీరంగా మారింది ఈ విధంగా ఆ నదిలో స్నానము చేసి మానవ శరీరం దివ్య శరీరంగా మార్చుకున్నాడు తుకారాము లాంటి వాళ్ళు వైకుంఠానికి వెళ్ళగానే విరజా నదిలో ఉంచారు మానవ శరీరం వాసన పోయింది కాబట్టి ఏదో ఒక ప్రాయశ్చిత్తం చేయవలసిందే మళ్ళీ ఈ మానవ శరీరంతో ఊర్ధ్వ లోకాలకు పెడితే ఈ మానవ శరీరం అంత గొప్పదట మన శరీరం ఎంత గొప్పదో తెలుసా ఇది ఏ లోకానికి పెడితే ఆ లోకం అంతే సంగతి అందుకని అక్కడికి వెళ్ళాక ఈ శరీరాన్ని మార్పు చేస్తారు ఇంకా మన చూపులు ఎంత గొప్పో తెలుసా మానవుని రెండు కళ్ళకి అద్భుతమైన దివ్యశక్తి ఉందండో ఈ చూపుతో ఎవడిని చూస్తే వాడు అయిపోయినట్టే ఎవడెందుకు మనిగిరాడు మన మర్త్య దృష్టి పడిందా వాడు గ్యారంటీగా ఎంత వాడినా చచ్చిపోతాడ అందుకనే భగవంతుడు మనకి దర్శనమిచ్చినప్పుడు ఈ కళ్ళతో మనం ఆయన చూడలేం ఒకవేళ ఈ కంటితో ఆయన చూస్తే ఆయన శరీరం కూడా విడిచిపెట్టి ఇంకో శరీరం ధరించవలసిందే అందుకని ఏం చేస్తాడు భగవంతుడు దివ్య రూపాన్ని మనకి దర్శనంగా ఇచ్చేటప్పుడు ఈ కళ్ళు బదులుగా దివ్య దృష్టి ఇస్తాడు అర్జునుడికి విశ్వరూపం చూపించాడండి అప్పుడు అర్జునుడికి ఆ విశ్వరూపం కనపడలేదు అందుకని ఏం చేశాడు కొత్త శక్తి ఇచ్చాడు దివ్య దృష్టి ఇచ్చాడు ఆ దివ్య నేత్రములతో కూడా అర్జునుడు ఆయన్ని చూడలేకపోయాడు అమ్మ బాబోయ్ నీ దివ్య రూపం చూడలేకపోతున్నాను దిశ నేన శర్మ నాకు దిక్కులు తోచటం లేదు నీ రూపాన్ని చూస్తే శాంతి లభించడం లేదు కాబట్టి ఈ రూపాన్ని ఉపసంహరించు ప్రసీద దేవేశ జగన్ నివాస అన్నాడు కాబట్టి దాన్ని బట్టి మన చూపుతో భగవంతుని దివ్య రూపాన్ని చూడలేం ఒకవేళ పొరపాటున మనకి ఆయన్ని చూడగలిగే శక్తి వస్తే ఈ మానవ నేత్రములతో భగవంతుణ్ణి చూస్తే ఆయన శరీరం కూడా విడిచిపెట్టక తప్పదు మానవుడి శరీరం అంత గొప్పదనమాట అందుకే ఈయన కంటితో నన్ను చూశాడంటే నేను ఢాం నా కంటితో ఆయన చూశానంటే ఆయన ఎప్పటికప్పుడు శరీరం విడిచిపెట్టవలసిందే శరీరంగా స్వర్గానికి వెళ్ళలేడు వెళ్ళాడో ఇందాక చెప్పినట్టుగా నదిలో ముంచి మళ్ళీ వాడికి దివ్య శరీరం ఇస్తారు అందుకని బ్రహ్మగారు తపస్సు చేసేటప్పుడు ఆయన తెల్ల తామరపు అక్కడ ఒక రేవు దగ్గర అలా పైన నిలబడిందట కింద మెట్టు ఉంటుంది మెట్టుకి పై భాగంలో ఉంటుంది ఆ పద్మం ఆ పద్మంలో పద్మాసనం వేసుకుని తెల్ల తామర పువ్వులో ఎర్రతామర పువ్వు వంటి రంగు కలిగిన బ్రహ్మదేవుడు గారు కూర్చుని కఠోర తపస్సు చేశాడు విడిచిపెట్టకుండా అనయము చిరంతనము నిరంతరము అహర్నిశలు ఓం నమో నారాయణాయ అని అష్టాక్షరి మంత్రం చేస్తూనే ఉన్నాడు ఆ మహాతపస్సునుకు మెచ్చుకుని శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమై నాయన ఇక నీకున్న సమస్త దోషాలు తొలగిపోయాయి నీవు సృష్టి చేయడానికి కావలసిన శక్తి పొందుతావు రోజు నుంచి సృష్టికర్తవి నీవే నీకు అన్ని శక్తులు వస్తున్నాయి అని వరం ఇచ్చాడు బ్రహ్మ అక్కడ తపస్సు చేయటం వల్ల బ్రహ్మగారి పాపములు కూడా అక్కడ పోవడం వల్ల మనం అక్కడికి వెడితే మనకు కూడా సర్వ పాపములు నశించిపోతాయి దుర్లభ సర్వజంతూనాం ఎత్రతేర్మహర్షయ కానీ చిత్రం తెలిసిన అక్కడ మానసోద్భేద క్షేత్రం ఉంది గంగానది యొక్క ఒడ్డున ఉన్నది ఆ మెట్టి ఎక్కడుందో ఎప్పటికీ ఎవరికి తెలియదు మహర్షులు నివసించే ఆ ప్రదేశానికి మానవులు చేరలేరు అని ఇక్కడే చెప్పారు నలభై ఎనిమిదో శ్లోకంలో దుర్లభ సర్వ జంతువునాం సకల ప్రాణులకి అక్కడికి వెళ్ళడం కష్టం ఆ క్షేత్రానికి శంకరాచార్యులు వారు వెళ్ళారు ఆయన శిష్యులు కొంతమంది వెళ్ళారు ఇక్కడ సర్వజంతువునాం అన్నప్పుడు శంకరుడు ఎలా వెళ్ళాడని అడగక్కండి స్థాయి కలిగిన వాళ్ళు తప్ప సామాన్య మానవులు వెళ్ళలేరని అంతరార్థం అనమాట అక్కడికి మార్కండేయుడో లేకపోతే ప్రహ్లాదుడో మహాతపస్సు కలిగిన వాళ్ళు తప్ప ఎవరు పడితే వాళ్ళు వెళ్ళలేరు మన వాళ్ళు చాలామంది మా గురువుగారు చెప్పారండి వైష్ణవఖండంలో బదరికాశ్రమ మహాత్మంలో ఆరో అధ్యాయంలో నలభై ఎనిమిదవ శ్లోకంలో మానసోద్భేదం అనే ఒక దివ్యమైన క్షేత్రం ఉందని ఒక రేవు ఉందని అక్కడ బ్రహ్మ తపస్సు చేశాడని చెప్పారండి పురాణంలో అది ఎక్కడుంది అని తెలుసుకోవడానికి మరొకటి వాళ్ళు కొంతమంది వెళ్ళారట ఇది విన్నవాళ్ళు ఉంటారుగా విన్నవాళ్ళు అక్కడికి వెళ్ళి అక్కడ ఉండే పండాలని మహాత్ముల్ని చాలామందిని అడిగారు గొప్ప గొప్పవాళ్ళని అడిగారు వాళ్ళు అన్నారు ఇంతకాలం అయ్యింది కానీ ఆ మానసోద్భేదం ఎక్కడుందో మాకు తెలియటం లేదండి అన్నారట తెలిస్తే ఇంకే కానీ ఉన్నది ఈసారి ఎక్కడున్నదో నేను చూచాయిగా చెబుతాను కానీ అక్కడికి వెళ్ళగలిగి రావగలం అసంభవం నేనే వెళ్ళలేదు నేను వెళ్ళలేదు కానీ మీరు వెళ్ళగలిగితే వెళ్ళవచ్చు ఎందుకంటే గురువు గారి అంటే గురువు భక్తి కలిగిన వాడు గొప్పవాళ్ళని చెప్పాను కదా ఒక్కోసారి గురువులు వెళ్ళలేకపోవచ్చు గురువు గారి మీద నమ్మకంతో పెడుతున్నామన్న శిష్యులు పెడతారు దానికి ఉదాహరణ చెప్పారు అహోబలమే శంకరాచార్యుల శిష్యుల్లో చాలా గొప్ప శిష్యులు ఉన్నారు అందులో ఒక శిష్యుడు అహోబలం వెళ్ళాడు అక్కడ పారువేట నరసింహస్వామి వారు చెంచులక్ష్మిని పెళ్లి చేసుకున్న స్థలం ఉంటుంది పైన ఆ కొండ మీద నడిచి వెళ్ళాలి చెట్టు లెక్క గలవా లెక్క గలవా అని పాటలు పాడుకున్న స్థలం అనమాట అక్కడికి వెడితే పామిలేటి లేక పారువేట నరసింహస్వామి అంటారు అక్కడ చాలా కష్టం పైన నడవడం చుట్టుపక్కల ఎక్కడో నుంచి జీపుల్లో వెళ్ళడం ఇంకా దరిద్రం ఉంది ఈ సుఖం చాలా అద్భుతం కొండ మీద నడిస్తే పవిత్రత కూడా కలుగుతుంది ఆ కొండ మీద నరసింహస్వామి తరచుగా చెంచులక్ష్మితో తిరుగుతూ ఉంటాడు అని పురాణాలు చెప్పి శంకరుడు తన శిష్యులకి చెప్పాడు అందుకని ఒక శిష్యుడు ఆ కొండ మీద నరసింహస్వామి దర్శనం కోసం తిరిగాడు అక్కడికి ఓ బోయవాడు వచ్చాడు ఇంతలో ఏం స్వామే ఎక్కడికి తిరుగుతున్నావు అన్నాడు ఇక్కడ జంతువు ఉందిలే ఆ జంతువు కోసం వచ్చాను అన్నట్టు ఈయన నరసింహస్వామి అనొచ్చు కదా అవి బోయవాడని చీప్గా చూసి తక్కువగా చూసి ఇక్కడ జంతువు ఉంది దానికోసం తిరుగుతాను అన్నట్ట నాకు తెలియని జంతువు కొండ మీద ఎక్కడ ఉందండి నేను ఈ కొండ మీద పుట్టి పెరిగాను అన్ని జంతువుల్ని చూశాను ఆకలి అయితే తప్ప నేను జంకల్ని కూడా చంపి తిన్నాను కాబట్టి నాకు ఏ జంతువు ఎక్కడుందో తెలుసు చెప్పండి స్వామి ఆ జంతువు ఎక్కడుందో మీరు చాలా గొప్పవారు కనుక మీరు అడుగుతున్నారు కనుక ఆ జంతువుని మీకోసం పట్టుకొస్తానంటే ఒరే ఆ జంతువుని కూడా చూడటం కష్టం అన్నట చెప్పండి చూస్తానండి అన్నాడు ఈయన అయితే గురించి చెబుతున్నాను మీరు కాలి దగ్గర నుంచి నడుము వరకు మనిషాకారంలో ఉంటుంది కానీ గోళ్ళు చేతిగోళ్లు కాలుగోళ్లు మాత్రం సింహం గోళ్ళలో ఉంటాయి ఈ పై అంతా సింహం నరసింహాకారంలో ఉంటుంది ఆ జంతువు ఆ జంతువు కోసం వచ్చానన్నట్ట వెంటనే ఆ కిరాతకుడిలా బుర్ర కొక్కుని ఎన్నాళ్ళిగానో ఈ కొండల్లో తిరుగుతున్నానండి బట్ ఐ డోంట్ నో అబౌట్ దట్ జంతువు మీరు చెప్పారు కనుక గ్యారంటీగా జంతువు ఎక్కడ ఉంటుంది మీరు మహాత్ములు గొప్పోళ్ళు చెప్పారంటే ఆ జంతువు ఎక్కడ ఉంటుంది కాబట్టి ఆ జంతువు ఉండడం ఖాయం అయి ఉంటుంది కంటి కనబడి ఉండదు నేను ఇప్పుడే వెతికి పట్టుకొస్తానన్నట ఈ నవ్వుకున్నాడు ఆ నరసింహస్వామి దర్శనం కోసం మహానుభావులు అల సంవత్సరాలు తపస్సు చేసిన దర్శనం అవ్వదు అటువంటిది ఈ నేను చెప్పిన జంతువుని తెస్తాట అట్ట పిచ్చాడు అనుకున్నాడు అనుకుని అక్కడ బండరాయి మీద కూర్చుని ఓం నమో నారసింహ యనమహ అనుకుంటూ కూర్చున్నాడు ఎంతలో పావుగట్టుకు వచ్చేసేట బోయవాడు ఆయన బుధం మీద తాడు వేసుకున్నాడు ఆ తాడు కనకాలో వేళ్లాడుతోంది ఆ తాడు వేసుకుని అక్కడికి వచ్చి స్వామే నువ్వు చెప్పిన జంతువు దొరికింది దాని మెడక తాడు వేసి ఎక్కడికి ఈడ్చుకొచ్చా ఈయన ఆశ్చర్యపోయి వాడికే చూస్తే వాడు బుధం మీద తాడు ఉంది ఆ తాడు గాల్లో వేళ్ళాడుతోంది తాడు కనకాతలో ఒక ఉరి ఉరితాడులేక ఒక ఉచ్చు ఉంది ఆ ఉచ్చు కూడా గాల్లో వేళ్ళడుతోంది అక్కడ ఎవరూ కనపడలేదు ఈయనకి మతిపోయింది ఎక్కడరా జంతువు అంటే ఇదిగోనండి ఇక్కడ ఉచ్చు ఉచ్చుకి వెళ్ళాడుతోంది ఆ జంతువు అండి ఇక్కడే ఆ అడవిలో చెట్టు కింద కనపడిందండి మీరు చెప్పారంటే ఆ జంతువు ఉందనుకుని ఎక్కడ నరసింహ జంతువు ఎక్కడా అని వెతికా వెతికితే ఓ చెట్టు కింద కనపడింది దాని మెడకి తాడేసి ఇక్కడ ఈడ్చుకొస్తానన్నట్ట కానీ చిత్రం ఏంటి ఇక్కడ జంతువు కనపట్టలేదు కానీ అలా పైన వేళ్లాడుతోంది ఆకాశంలో మీరు ఒకసారి ఆలోచించండి తాడు ఎవడనేది ఈడ్చుకొస్తే తాడు నేల మీద పడిపోవాలి అంటే ఆ తాడుకి ఎవడో ఉన్నాడు ఏ జంతువో ఆ తాడుకి ఉచ్చుకి అతుక్కునుంది ఏ జంతువు మేడోనో తాడు ఉండబట్టేగా తాడు పైన కనపడుతోంది గాల్లో కానీ ఆ జంతువు కనపడటం లేదు కొంతసేపటికి శిష్యుడికి వెలిగింది నేను చెప్పగానే ఇక్కడ నరసింహం అనే ఒక జంతువు ఉందని నమ్మాడు నా మాట మీద విశ్వాసంతో వెతకడం వల్ల నరసింహస్వం వాడికి దొరికాడు వాడి మీద వేళాకోళం తప్ప నాకు అంత నమ్మకం లేదు కనుక నాకు కనపడటం లేదు అనుకున్నాడు ఆయన నిజమండి బోయవాడు ఈ స్వామి మీద నమ్మకం పెట్టుకున్నాడు స్వాములు అబద్ధం ఆడరు ఇక్కడ నరసింహస్వామి ఉన్నాడు అనుకుని వెతికితే నిజంగా నరసింహస్వామి కనబడ్డానికి ఆ మెడకు తాడు వేసి అమాయక భక్తులు కాబట్టి స్వామిని బంధించి తేగలిగాడు వాడు అవునా ఈయనకి భక్తి ఉంది కానీ అతనికి ఉన్నంత విశ్వాసం లేదు కాబట్టి నరసింహుడు నిజంగా కనబడతాడా 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 అనుకుని అక్కడ తపస్సు చేస్తే కనపడలేదు ఈయన వేళాకోళం వాడితే ఆ వేళాకోళాన్ని నిజంగా సీరియస్గా తీసుకున్న బోయవాడు చూశాడు వేళాకోళం వాడిన గురువుగారు చూడలేకపోయాడు అప్పుడు ఆయన సాష్టాంగ నమస్కారం చేసి ఆ ఉరితాడున్నటువంటి ఉచ్చుకి ఎదురుగుండా ఉన్న స్వామికి నమస్కరించి నాకు అర్థమైంది స్వామి నువ్వు అక్కడే ఉన్నావు వాడికి కనబడుతున్నావు నాకు కనబడడం లేదు వాడికి ఉన్నంత విశ్వాసం లేదు అని ఏడ్చి మళ్ళీ వాళ్ళ గురువుగారు చేసిన లక్ష్మీ ఋషిముహం అమ్మదేహి కరావలంబం అనే స్తోత్రం చేస్తే అప్పుడు కనబడ్డాడు నరసింహస్వామి ఇలాగే చాలా చోట్ల గురువులకు కనబడరు శిష్యులు కనబడతారు కాబట్టి ఎందుకని గురువు గారు చెప్పారంటే ఇక్కడ నరసింహ స్వామి ఉన్నాడు అనుకున్న ఓయేవాడు నమ్మకంతో వెతికితే నరసింహుడు కనబడ్డాడు అలాగే నా శిష్యులు కొంతమంది ఓహో మానసోద్భేదం అనే ఒక తీర్థం బదరీలో ఉంది ఇది పద్మాకర్ గారు పరమ పవిత్రమైన స్కాంద పురాణములోని వైష్ణవఖండంలోని పదరికాశ్రమ మహాత్మ్యంలో ఆరో అధ్యాయంలో నలభై ఎనిమిదవ శ్లోకంలో ఉందని చెప్పారు అంటే ఇక్కడ ఖచ్చితంగా ఆ క్షేత్రం ఉంది ఆ క్షేత్రం ఎవరికి అంత తేలికగా కనబడదని చెప్పారు ఆ క్షేత్రాన్ని మేము చూడాలి అనే నమ్మకంతో పెడితే కఠోర విశ్వాసంతో పెడితే వాడికి కనబడుతుంది ఆ క్షేత్రం అలాంటి నమ్మకం మీలో ఉండాలి ఉందా ఆ మానసోద్భేద క్షేత్రం కనబడుతుంది అక్కడ స్నానం చేయొచ్చు మన మనస్సులో చిత్తు అచిత్తు అనే రెండు గ్రంథులు ఉన్నాయి ఈ రెండు మనల్ని ఊపుతూ ఉంటాయి ఒక్కోసారి చిద్గ్రంథి ఒక్కోసారి అచిద్గ్రంథి ఒక్కోసారి చిద్గ్రంథి ఉంటే ఏమవుతుంది ఈ సర్వము పరమాత్మ స్వరూపము అనే ఒక ఆలోచన కలుగుతుంది జ్ఞానం కలుగుతుంది ఒక్కొక్కప్పుడు అచిద్గ్రంథి వస్తుంది అప్పుడు ఏమవుతుందన్నమాట మళ్ళీ బొట్లో పడిపోతూ ఉంటాం కాసేపటికి ఎత్తవే తింటూ రామయ్యను అనవాడు తింటున్నప్పుడు రామ అనకుండా ఏమే పకొడి యశవా అంటాడు ఆయన ఎంత పూరం చెప్పాడు తింటూ రామయ్యను అని ఇప్పుడు తింటూ రామ అండం డ్రామా ఆడతాడు అచిద్గ్రంథి వల్లేమో వ్యామోహంలో పడతాం సంసార భ్రమలో పడతాం చిద్గ్రంథి వల్ల మళ్ళీ జ్ఞానంలోకి వస్తాం ఈ రెండు గ్రంథులు భేదింపబడితే కానీ మనస్సులో ఉన్న కల్మషములు తొలగవు ఈ రెండు గ్రంథులను తొలగించేటటువంటి దివ్య స్థలం కనుక దాన్ని మానసోద్భేదము అన్నారు రెండు తప్పే చిత్తు అస అచిత్తు కూడా పోవాలి అప్పుడు సత్పదార్థమైన బ్రహ్మ కనపడతాడు ముక్తి పొందాలంటే పాపము పుణ్యము రెండు అడ్డేనండి మనకి పాపమైనా పుణ్యమైన కర్మ కర్మే పాపకర్మ వల్లేమో నరకాది లోకాలకు పెడతాం మళ్ళీ భూలోకంలో నీచే ఎత్తుతాం పుణ్యకర్మ వల్ల స్వర్గం వంటి ఉత్తమ లోకాలకు పెడతాం భూలోకంలో ఇదిగో కాస్త డబ్బున్నవాళ్ళుగా మంచివాళ్ళుగా పురాణం వినేవాళ్ళుగా పుడతాం కాబట్టి పుణ్యం చేసినా పాపం చేసినా సరే ఈ రెండు కర్మలు మానవుల్ని పట్టుకుంటాయి జన్మ వస్తూనే ఉంది కాబట్టి పుణ్య పాప కర్మలు రెంటికి అతీతంగా వెళ్ళిపోవాలి దత్తాత్రేయుడి దగ్గరికి ఎవరు వెళ్ళినా పదకొండు రూపాయల బిల్లలు అడిగేవాట ఆయనకి రూపాయి ఎందుకు చెప్పండి అసలు మనని ఎంత పరీక్షించడానికి కాబట్టి ఎరా వచ్చావా పదకొండు రూపాయలన్నా పెట్టరా అనేవాట పదకొండు రూపాయి అంటే ఈ పిచ్చి రూపాయి బిళ్ళలు కదా బంగారపు కాసులు అనగానే ఈయన గొప్పవాడు అనుకున్నాం ఈయన మనల్ని పదకొండు రూపాయి బిళ్ళలు అడుగుతాడు అది కూడానేమో బంగారపు కాసులు అడుగుతున్నాడు ఈయన కూడా డబ్బు పిచ్చిందేమో అనుకున్నట్ట ఎవడు కార్తవీర్యార్జునుడు తర్వాత ఆయనకు అర్థమైంది మన శరీరంలో ఏకాదశి గ్రంథులు ఉంటాయి ఈ గ్రంథులను భేదించాలంటే మన దగ్గర ఉన్న డబ్బు వ్యామోహం పోగొట్టాలి అందుకని బంగార అవకాశాలు అడిగాడని తర్వాత జ్ఞానోదయం అయ్యింది తర్వాత బాగుపడ్డాడు కాబట్టి భగవంతుడు చాలా పరీక్షిస్తాడు మనకి పాపం పుణ్యం అనే రెండు కర్మలు కూడా లేకుండా చేయాలనుకుంటాడు దానికోసం మనల్ని రకరకాల పరీక్షలు గురి చే గురి చేస్తాడు అందులోని గేమ ముక్తి పొందుతాం లేదా జన్మ పొందుతాం ఏది ఏమైనా పుణ్యము పాపము రెండూ ప్రతిబంధకములే ఈ రెండు పోవాలంటే గ్రంథులు ఛేదింపబడాలి ఛేదింపబడాలంటే మానసోద్భేద క్షేత్రంలో స్నానం చెయ్యాలి ఆ క్షణమే వాడు ముక్తిని పొందుతాట తక్షణాన్ముక్తి మాప్నోతి కిం అతస్త్వధికం భవేత్ ఈ మానసోద్భేదం అనేటటువంటి తీర్థము చూడలేం చూడగలిగితే అందులో స్నానము చేయగలిగితే ఆ క్షణమే అన్ని బంధముల నుంచి విముక్తి పొందుతాడు జీవుడు తర్వాత శాశ్వత కైవల్యం కూడా పొందుతాడు కాబట్టి మోక్ష సాధనానికి ఈ క్షేత్రం చాలా అవసరం కాకపోతే ఈ క్షేత్రానికి వెళ్ళేవాడు శరీరాన్ని కష్టపెట్టాలిటండి క్లా కాయక్లేశకరాణ్యహు కొంచెం శరీరమును కష్టపెట్టాలి శరీరమును ఎందుకు కష్టపెట్టాలి మేము తీర్థయాత్రకు వెళ్ళడానికి డబ్బు ఉందండి మా దగ్గర చలి నుంచి రక్షించుకోవడానికి కోట్లు వేసుకుంటామండి అంతగా చలిస్తే మంచి టీలు ఛాయలు హే హట్ హట్ ఛాయలు తగ్గుతామండి వేడి వేడి చపాతీలు తింటామండి అందువల్ల పెద్ద ఏముందండి అనుకుంటారేమో పిచ్చివాళ్ళరా ఎన్ని చపాతీలు తిన్నా అక్కడ చలి మిమ్మల్ని నాపదం ఎన్ని కోట్లు వేసుకున్నా చలి వచ్చినప్పుడు అది మిమ్మల్ని రక్షించలేదు మరి ఈ చలి నుంచి రక్షించేది ఏమిటి భగవన్నామం ఒకటే కాబట్టి ఎన్ని కష్టాలైనా ఓర్చుకుంటాం అక్కడ నడవడం కష్టం ఆయాసం వస్తున్నప్పుడు దమ్ము తీసుకోవడం కష్టం చలిని తట్టుకోవడం కష్టం ఆహారాదులు సేకరించేటప్పుడు కడుపు తిప్పుతుంది అప్పుడు ఆ కష్టం నుంచి మేము బయటకు వస్తాం ఈ కష్టాలు సహిస్తాం సహించి క్లేశములను సహించి కేశవుణ్ణి పట్టుకుంటాం అనుకోవాలట అలా అనుకుంటే అప్పుడు ఆ మాన మానసోద్భేద క్షేత్రం మనకి దర్శనమిస్తుంది ఇంకొకటి ఎంత గొప్ప మాట చెప్పాడు చూడండి ఎస్మిన్ దినే జలం చేత లభతే పుణ్యవాంజన ఈ మానసోద్భేదము అనేటటువంటి క్షేత్రము కనపడదు కనపడి మన అదృష్టవశాత్తు ఆ నీటిని కొంచెం అలా తాకితే పూర్తిగా స్నానం కూడా చెయ్యక్కర్లా చేతితో ఆ నీటిని ముట్టుకున్నంత మాత్రం చేతనే అన్నాడండి ఏమవుతుంది ముట్టుకుంటే భవతి వ్యాస సదృశ యమపితృ సమక్రమాత్ ఆ వాడు వ్యాసునితో సమానుడైపోతాడు సూర్యునితో సమానుడైపోతాడు యమధర్మరాజు గారితో సమానుడు అవుతాడు యమపితృ అంటే యముడికి తండ్రి ఎవరు సూర్యుడు సూర్యుడితో సమానుడు అవుతాట్టండి ఎప్పుడు ఆ నీటిని ముట్టుకుంటే ముందు వ్యాసుడు ఆ తర్వాత సూర్యుడు ఇంత మహానుభవులతో సమానుడైన జ్ఞాని అవుతాడు ఇక వాడి జాతకమే మారిపోతుంది అందుకే ఇప్పటి నుంచి మొక్కుకోండి ఇదేం మీకు కష్టం కాదు గురువుగారు చెప్పినట్టుగా మేము మానసోద్భేద క్షేత్రం చూడాలనుకుంటున్నాం ఆ నీరు తాకాలి అనుకుంటున్నాం అందులో స్నానం చేయాలనుకుంటున్నాం భగవంతుడా మాకు ఆ క్షేత్రం చూపించు ఆ జలం కనపడేలా చెయ్యి స్నానం చేసే భాగ్యం లేదా స్పృశించే భాగ్యం ఇ అని అనుదనము తలుచుకుంటే అనుదినము పడుకునేటప్పుడు ఇలా సంకల్పించుకుంటే ఆరు నెలలు తిరిగేలోపు ఆ క్షేత్రానికి వెళ్ళి ఆ జలమును ముట్టుకోగలుగుతారని ముట్టుకోగానే వ్యాసునితో సమానులు అవుతారని సూర్యునితో సమానులు అవుతారని ఈ పురాణంలో చెప్పారు ఒక ఆరు నెలలు అనుకోవడం తన కష్టం ఉందండి రోజు రాత్రి పడుకుంటున్నారు కదా గ్యారంటీగా పడుకుంటారు ఏం చేసినా చెప్పినా తినడం పడుకోవడం తప్పదు ఆ పడుకునే ముందు ఇలా అనుకోవాలట మానసోద్భేదం అనే క్షేత్రం ఉన్నది బదరీలో ఉన్నది అది మాకు దర్శనం ఇవ్వాలి ఆ జలాన్ని మేము తాకాలి అవకాశం ఉంటే స్నానం చెయ్యాలి ఈ భాగ్యం ప్రసాదించు రామచంద్ర నారాయణ వాసుదేవ లేదా శివ అనుకోండి ఇలా ఒక ఆరు నెలలు రోజు అనుకోండి అలా అనుకుంటే ఈ అనుకోవడమే ఒక తపస్సు అవుతుంది ఈ తపస్సు ఫలిస్తుంది ఫలిస్తే మనం ఆ క్షేత్రానికి వెడతాం ఆ క్షేత్రంలో ఈ సరస్సుని చూడగలుగుతాం చూసిన వెంటనే దాన్ని తాకిన వెంటనే స్నానం చేసిన వెంటనే వ్యాసునితో సమానులు సూర్యునితో సమానులు అయి తీరుతాము అంటున్నాడు ఈ పురాణంలో ఆ క్షేత్రంలో బదరికాశ్రమంలో నరనారాయణ క్షేత్రం చాలా గొప్పది నరుడు నారాయణుడు చాలా కాలం తపస్సు చేశారు వారు తపస్సు చేసిన చోటే వాళ్ళు విగ్రహాలుగా మారారు ఆ విగ్రహాలని ఇప్పుడు పూజిస్తున్నాం బదరీనారాయణ నారాయణ విగ్రహం ఉన్న స్థలం ఒకప్పుడు నారాయణుడు తపస్సు చేసిన స్థలం నారాయణుడు ఎప్పుడు ఒంటరిగా తపస్సు చేయడు పక్కన నరుణ్ణి పెట్టుకుంటాడు అందుకే నారాయణ నమస్కృత్య నరం చేరు ఉత్తమం అన్నారు నరుడు లేని నారాయణుడుండడు నారాయణుడు లేని నరుడుండడు ఇద్దరు ఒకే శరీరం రెండుగా విభజింపబడిన రూపాలు అందుకే కృష్ణుడు ద్రోణపర్వంలో రేపు సూర్యాస్తమయంలోపు లోపు సంహరిస్తాను అనే నరుడు శపథం చేయగానే ఈ నరుణ్ణి రక్షించే బాధ్యత నాది అని సారథి దారుకుడితో అంటాడు కారణం నాలో సగం అర్జునుడే అన్నాడు నాలో సగం అర్జునుడు కాబట్టి అర్జునుడి రక్షణ బాధ్యత నాది అర్జునుడు లేకపోతే నేను ఉండలేను సగం శరీరం పోయినట్టే అన్నాడు ఆయన అసలు ఎంత మాట నాడండి కృష్ణుడు అందుకే ఎప్పటికప్పుడు కృష్ణుడు అర్జునుడిని రక్షించాడు తన పక్కనే పడుకోబెట్టుకున్నాడు అన్నం తింటోటో ముద్ద ఆయన నోట్లో పెట్టాడు ఆయన శరీరం నుంచి వచ్చినవాడు కాబట్టి ఆయన శరీరాన్ని ఆయనే రక్షించుకున్నాడు చాలా గొప్ప అవినాభావ సంబంధం ఇద్దరిది నరనారాయణులు అనే పేరుతో విష్ణుమూర్తి రెండు రూపములు ధరించాడు పూర్వం ధర్మదేవత పది మంది దక్షుడి కూతురులను వివాహం చేసుకున్నాడు ధర్ముడు బ్రహ్మ యొక్క మానసపుత్రుడు ప్రజాపతి చాలా గొప్పవాడైన ఆ ధర్మదేవతకి దక్ష ప్రజాపతి తన కుమార్తెలలో ఒక పది మందినిచ్చి పెళ్లి చేశాడు అందులో ఒక ఆవిడికి నరుడు నారాయణుడు అనే పేరుతో పరమపూజ్యుడు శ్రీమన్నారాయణుడు జన్మించాడు అంటే రెండుగా అవతరించాడు ఆయన విష్ణు ఒక్క అవతారం ఎత్తకుండా ఒకేసారి రెండు అవతారాలు ఎత్తాడు అనమాట అందువల్లే నరనారాయణులంటే అంటే సాక్షాత్తు విష్ణువే ఆ ఇద్దరూ కలిసి ఈ బదరీలో ఇవాళ మనం ఆలయం చూస్తున్న ప్రాంతంలో తపస్సు చేశారు ఆ రోజులు అక్కడ ఎన్నో రేగు చెట్లు ఉండేవి అక్కడ వాళ్ళు పదివేల సంవత్సరాలు కఠోర తపస్సు చేశారు గాలిని బంధించారు జలాన్ని కూడా తాగలేదు ఆచమనం చేసే నీరు తప్ప వేరే నీరు తాగకుండా తమ గురించి తాము తపస్సు చేశారు పోనీ ఆ తపస్సు కూడా కోసం చేశారు తమ కోసం తాము తపస్సు చేశారు ఆ తపస్సు చేస్తూ ఉంటే ఇంద్రుడికి భయం కలిగిందిట ఓరి నాయనో ఈ మునులు మహాతపస్సు మహా తపస్సు చేస్తున్నారు ఈ తపస్సునికి వెచ్చుకుని విష్ణు అవుతాడు ప్రత్యక్షమైతే ఏం కావాలో కోరుకోమంటాడు అప్పుడు వాళ్ళిద్దరూ నా ఇంద్ర సింహాసనం కోరుకుంటారేమో తద్వారా నా సింహాసనం పోతుందేమో నా స్వర్గరాజ్యాన్ని నేను కోల్పోతానేమో అని ఆయన భయపడ్డట ఇంద్రుడు ఎవరైనా తపస్సు చేస్తుంటే భయపడిపోతాడు అండో ఆయనకు ఒకటే భయం నా పదవి పోతుందేమో ఈ పదవి వ్యామోహం అనేది ఎక్కువగా ఉన్న ఇంద్రుడు ఒకడు దిక్కుమాల పదవి ఏ ముహూర్తంలో వచ్చింది కానీ ఎవరికి వాడే ఈ పదవి కాపాడుకోవడానికి చేయరాని పనులు చేస్తారు పదవి అటువంటిదన్నమాట అందుకని ఆయన ఏం చేశాడు వెంటనే రంభ నేనక మొదలైన అప్సరసల్ని పంపాడు వీళ్ళంతా వచ్చి వాళ్ళు ఎదురుగుండా కూర్చుని కాసేపు పువ్వులు విసిరారు నరుడు మీద నారాయణ మీద పువ్వులు ఇలాంటి చక్కగా గులాబీ పువ్వులు విసిరారు పువ్వులు తగిలితే కళ్ళు విప్పుతారేమో కళ్ళు విప్పి తమను చూస్తారేమో చూసి పొట్లో పడతారేమో అనుకున్నారట వాళ్ళు పువ్వులు వేస్తే వాళ్ళు కళ్ళు విప్పలేదు ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారు పన్నీరు చిలకరించారు మీద పన్నీరు చిలకరించినా కన్ను విప్పి కన్నీరు కార్చలేదు వాళ్ళు దాంతో ఏం చేయాలో తిరిగి పాటలు పాడటం మొదలెట్టారు పాటలు పాడితే అయినా తపస్సు మానేసి వెంట పడతారేమో అనుకున్నారట సహజంగా ఎంత గొప్పవాడైనా ఎంత ధ్యానంలో ఉన్నా చక్కగా పాట పాడితే అందులో ముచ్చటగా ఆడవాళ్ళు పాడి నృత్యం చేస్తే చటుక్కు ధ్యానంలోంచి బయటకు వస్తారు ఈ మధ్యన ఒక కుర్రాడు తపస్సు చేస్తానండి గురువుగారు తపస్సుకు మంత్రం వండి అన్నాడు ఎందుకు తపస్సు అంటే తపస్సు చేస్తే ముందు ఎలాగో ఇంద్రుడు రంభను పంపుతాడు కదండి అందుకని తపస్సు అన్నాడు అసలు రంభ కోసం తపస్సు అటు వేడింది మాయిదారి తపస్సు కానీ వాళ్ళు తపస్సు చేస్తుంటే రంభాది అప్సరసలు పువ్వులు విసిరారు పన్నీరు చిలకరించారు అయినా వాళ్ళు చెక్కు చెదరకుండా అలా మహా తపస్సు చేస్తూ ఉంటే మంచి పాటలు పాడడం మొదలెట్టారట మధురంగా పాడేశారట వాళ్ళు కీచుకొద్దుకుతో కాకుండా రంభ పాడిందంటే ఎలా ఉంటుందండి అంటే మీరేం వినలేదు నేను వినలేదు కాబట్టి ఎలా ఉంటుందండి ఏం చెబుతాం మధురంగా ఉంటుందని మాత్రం పురాణాల్లో చెప్పారు వాళ్ళు పాడితే బాగుంటుందని వాళ్ళు అందరికీ చెప్పారు కానీ కళ్ళారా చూసిన వాడు ఎవడున్నాడు గురువుగారు మీరు ఏమన్నా కళ్ళారావు చూశారా అని అడిగాడు నేను కళ్ళారా చూస్తే మీకెందుకు పురాణం చెప్తారు ఇక్కడ వీళ్ళు స్వర్గంలో కూర్చుని అక్కడే నేను కూడా అక్కడ వాళ్ళకి పురాణం చెప్పేవాడిని కాబట్టి వాళ్ళని చూడటం కష్టం చూసినా అదొక వెర్రి వ్యామోహంలో పడిపోతారంట సామాన్యులైతే ఎంత గొప్పవాళ్ళు పడ్డారు సాక్షాత్తు విశ్వామిత్రుడు కనపడగానే మేనక రావాయి ఆనక అనకుండా తపస్సు మాని వెళ్ళిపోయాడు ఎంతోమంది మహాత్ములు ఎవరో ఎందుకు పురువురవుడంతటి వాడు ఓర్వశి వ్యామోహంలో పడిపోలా సర్వనాశనం అయిపోయా కాబట్టి ఎంతటి వాడే బొట్లో పడిపోతాడనమాట కనవే రాజమౌళి నిన్ను తన్ని ఎల్తు రాజమౌళి అని పాడుతూ ఉంటే ఏ ఈ గానానికి అక్కడున్న చెట్లు కూడా చిగురించే చుట్టుపక్కల తపస్సు చేసుకుంటున్న మునులందరూ కళ్ళు విప్పి ఆశ్చర్యంతో తపస్సు మాని వాళ్ళు వెంటబడ్డారు కానీ నరనారాయణులు కన్నులు విప్పలేదు అసలు ఆ గానం వాళ్ళ చెవిలోకే వెళ్ళలేదు దాంతో వాళ్ళు ఏం చేశారు గాఢంగా కౌగిలించుకున్నారట మీదబడి అప్పుడు నరనారాయణులు కన్ను విప్పి ఏమర్రా ఇంతటి సౌందర్యానికి మేము తపస్సు మానేస్తాం అనుకున్నారా ఈ బోడి శరీరాన్ని చూచి మేము వ్యామోహం పొందుతామా మేము తలుచుకుంటే మీకంటే అంధగతల్ని మేమే సృష్టించుకుంటాం అని వెంటనే నారాయణుడు తన తొడ మీద ఇలా కొట్టాడు తొడ మీద కొట్టి ఆ తొడలోంచి ఒక సుందరి బయటకు వచ్చింది ఆ సుందరి సౌందర్యానికి రంభ మేనక మొదలైన వాళ్ళు ఆశ్చర్యం పొంది మూర్చిపోయారట అంటే కొత్తగా పుట్టిన సుందరి అంతంగా ఉంది ఊరు నుంచి రావడం వల్ల ఓర్వశి అన్నారు ఆవిడ్ని అలా సృష్టించాడు ఊర్వశిని నారాయణుడు తన తొడ నుండి అందుకే ఓర్వశి అప్సరస కాదు నారాయణుని తొడ నుంచి పుట్టింది ఈ రంభ కానీ మేనక కాని వీళ్ళంతా పాల సముద్రం చిలికినప్పుడు అందులోంచి పుట్టారు అప్పుంటే నీరు నీటిలోంచి పాల సముద్రం యొక్క నీళ్ళల్లోంచి చిలుకుతుంటే పుట్టారు కనుక వీళ్ళని అప్సరసలు అన్నారు అందుకని రంభాదులంతా అప్సరసలు రంభ మేనక హరిణి ఈ మొత్తం వీళ్ళంతా కూడా అప్సరసలు ఒక్క తిలోత్తమ ఇదిగో ఈ ఓర్వశి ఇద్దరు అప్సరసలు కాదు తిలోత్తమని బ్రహ్మగారే సృష్టించాడు ఓర్వశిని నారాయణుడు తొడ నుంచి సృష్టించాడు ఊరు అంటే తొడ అనమాట అలా తొడ మీద చరిచి చీల్చి అందులోంచి బయటికి తీసుకొచ్చాడు కనుక ఆవిడ ఓర్వశి అని ఆ సౌందర్యమునకు ఆశ్చర్యచకిత్తురాండ్రైపోయిన రంభాదులు ఆహా మహానుభావ నువ్వెంత గొప్ప అడివి నీవు తలచుకుంటే నీ శరీరంలోంచి మాకంటే గొప్ప సుందరీమణులు సృష్టించుకోగలవు అంత అందగత్తెలు నీ శరీరంలో ఉంటే మాలాంటి లాంటి వ్యామోహంలో ఎందుకు పడతావు అని ఇంకెప్పుడు మేము నీ తపస్సుని భగ్గనం చెయ్యము అన్నారు అప్పుడు ఇందుడు కూడా సిగ్గుబడి అక్కడికి వచ్చి నరనారాయణులారా క్షమించండి మీరేదో తపస్సు చేసి నా రాజ్యం కొట్టేస్తారేమో అని భయపడ్డాను నా రాజ్యం లాంటి రాజ్యాలు తొడలోంచి సృష్టించుకునే శక్తి కలిగిన స్వరూపులని ఇప్పుడు అర్థమయ్యింది కాబట్టి ఇంకెప్పుడు మీ గురించి అనుమానం పొందను మీరు ఎంతకాలం తపస్సు చేసినా చేసుకోండి మీ దగ్గరికి ఈ అప్సరసల్ని పంపను కానీ నాకు చిన్న కోరిక ఈ ఓరవసిని కూడా నాకు ఇచ్చేయండి అంటే మళ్ళీ వీడి వ్యామోహం వీడిది ఈ రంభాదులతో పాటు వీడిని పట్టుకుపోతాడు కానీ పట్టుకుపోనాడు ఆయన అప్పటి నుంచి ఓరవసి వెళ్ళిపోయి ఈ రంభాదులతో పాటు స్వర్గంలో చేరింది మహానుభవులు ఈ సౌందర్యానికి లొంగుతారా ఈ క్షణికోద్రేకాలకి లొంగరు వాళ్ళు ఇంద్రియ నిగ్రహం కఠోరమైన దీక్ష కలిగిన మహానుభవులు వాడు అప్పటి నుంచి ఆ ప్రాంతానికి మానస ఉద్భేదనమైన క్షేత్రం అని దానికి కూడా పేరొచ్చింది అంటే మనస్సుని అదుపులో పెడుతుంది కోరికల్ని ఛేదించే స్థలం అని మొత్తం బదరీకంతటికి పేరొచ్చింది నరనారాయణులు దివ్య తపస్సు చేసిన మహాస్థలం అది నరనారాయణ చరణాంబురు హద్వయ భద్ర చక్ర ముద్రిత పదరీ షండ మండలాండిత సరణిన్ ధరణీసురుండు సనదన నిదుటన్ అని అల్లసాని పెత్త గారు అందుకే రాశారు నరనారాయణుల దివ్య పాద పద్మముల యొక్క ముద్రలు అక్కడే ఉన్నాయి బదరీలో ఆ గంగా నదీ తీరంలో అలకనంద తీరంలో నరనారాయణులు నడిచారు నడవడం వల్ల వాళ్ళ పాదముద్రలు అక్కడ పడ్డాయి వాళ్ళ పాదాలు గుర్తులు పడ్డాయి అడుగుజాడలు పడ్డాయి ఆ అడుగు జాడలు ఉన్న స్థలంలో తిరగడమే మనకి మహా తపస్సు అక్కడ వేరే తపస్సు చేయక్కర్ల వాళ్ళు నడిచారు ఆ నడిచిన గుర్తుల్లో మనం నడవాలి వాళ్ళు ఎక్కడెక్కడ తిరిగారు ఆ గుర్తులు ఇప్పటికీ ఉన్నాయి ఆ గుర్తుల్లో మనం కాళ్ళు పెట్టాలన్నమాట పెద్దల యొక్క అడుగు జాడల్లో నడుచుకోవడం అంటే అది అన్నమాట తద్వారా మనం తరిస్తాం అక్కడ కేవలం తపస్సు చేసి ఓర్వసిని సృష్టించడమే కాకుండా నరనారాయణులు ఇంకో చరిత్ర సృష్టించారు ఐదు వేల సంవత్సరములు అక్కడ వాళ్ళు శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించారండి బదరిలో ఐదు వేల సంవత్సరముల పాటు వాళ్ళు శివలింగా అభిషేకం చేశారు కొన్ని ఏం చెప్పడం కాదు పురాణంలో చెప్పారు భారతంలో కూడా ద్రోణపర్వంలో చెప్పారు ద్రోణపర్వంలో కూడా ఇదే కథ ఉంటుంది యథాతథంగా అశ్వత్థామ చాలా తిక్కున్నవాడు మహాతపస్సు చేసిన వాడే చిరంజీవుల్లో ఒకడు ద్రోణాచార్యుణ్ణి నాలుగు రోజులు యుద్ధం అయ్యాక ఐదో రోజు మధ్యాహ్నం పూట నరికవతల పారేశాడు దృష్టజమునుడు ద్రోణాచార్యుడు అస్త్ర సన్యాసం చేయగానే ద్రోణాచార్యుడి తల నరికాడు దృష్టజమునుడు ఇది తెలిసిన అశ్వత్థామెకి ఆగ్రహం కలిగింది పళ్ళు పటపట కొరికాడు మా నాన్న తల పట్టుకుని నరికినటువంటి ఈ పాండవుల్ని సర్వనాశనం చేసేస్తాను అని వాళ్ళ మీద నారాయణాస్త్రం వేశాడు ఈ నారాయణాస్త్రం మొత్తం పాండవ సైన్యాన్ని కాల్చి పారేయడం మొదలుపెట్టింది అక్షౌిణి సైన్యాన్ని చంపేసిందిట పాండవుల శరీ శరీరాలు కాలిపోతున్నాయి అర్జునుడు ఏడుస్తూ కూర్చున్నాడు గురువు గారు పోయారు అని కృష్ణుడు మాట్లాడడం లేదు పాండవులేమో రచించిపోతున్నారు అందుకని ధర్మరాజుకి బాధ కలిగి ఈ కృష్ణార్జునులు ఇప్పుడు నిశ్శబ్దంగా ఉన్నారు అంటే పాండవులందరూ చచ్చిపోవడం వాళ్ళకి ఇష్టం అన్నమాట కృష్ణుణ్ణి మెన్నకొండని అర్జునుడిని గురుభక్తితో ఏడవమను మన కుటుంబాన్ని నాశనం చేసి అభిమన్యుడి చావుకి మూలకారకుడు గురువు గారి మీద కోపం ఆయనకి ఏమాత్రం లేదు తన కొడుకుని చంపిన వాడి కోసం మేము ఏడుస్తున్నాం ఆ కొడుకుని చంపడానికి మూలకారకుడు అయిన ద్రోణాచార్యుడు చచ్చిపోయాట అందుకే నేను అస్త్ర సన్యాసం చేసేట ఇంకెందుకు మీ దారిని మీరు వెళ్ళిపోండి నేను ఈ అస్త్రానికి బలైపోయి చస్తాను దాంతో ఈ పాండవులకి కౌరువులకి పుట్టిన పీడ పోతుంది అని ధర్మరాజు రథం దిగి ఈ నారాయణ అస్త్రం కేసి వెళ్ళిపోయాడు నేను చస్తానని నేను దానికి బలైపోతానని అప్పుడు లేచినటువంటి కృష్ణుడు ఇది నిజంగా ధర్మరాజు గారు ఎక్కడ శరీరం అని మహావీరులారా పాండవులారా అది నారాయణాస్త్రం ఆస్త్రానికి విరుగుడు అస్త్రం మన దగ్గర ఎవరి దగ్గర లేదు ఆ అస్త్రాన్ని ఎవరు జయించలేరు జయించాలని ప్రయత్నిస్తే చస్తారు కాబట్టి మీరు అందరూ ఏం చేయాలి దాని నుంచి బయటపడడానికి సులభ ఉపాయం ఒకటి ఉంది ఆ ఉపాయం నేను చెబుతాను వినండి నారాయణాస్త్రం ఆయుధము లేనివాడిని రథం దిగి కింద నిలబడి నమస్కరించిన వాడిని వెన్ను చూపించిన వాడిని ఏమీ చెయ్యదు దానితో యుద్ధం చేస్తే మాత్రమే అది చంపుతుంది కాబట్టి మీరు అందరూ ఏం చేయాలి రథంలోంచి దిగండి ఒక నమస్కారం చేయండి ఇక అది మీ జోలికి రాదు అనగానే అందరూ వెంటనే రథంలోంచి దిగి ఆయుధాలు విడిచిపెట్టి రెండు చేతులు జోడించి నమస్కరించారు నమస్కరించగానే అస్త్రం ఇంక ఎవ్వరి జోలికి వెళ్ళలేదట ఆస్త్రం నమస్కరించిన వాడు ఎవడైనా వాడి ఏం ఆయుధం విడిచిపెట్టడం అంటే ఆత్మహత్యతో సమానమే అటువంటి వాడి జోలికి వెళ్ళదు కాదు అందుకే వాడు ఓడిపోయిన వాడు కనుక ఓడిపోయిన వాడి దొరికి వెళ్ళకూడదని వెనక్కి తిరిగింది ఆ సమయంలో భీముడికి తెక్కువచ్చేసింది కా శత్రువేమో ఆయుధం వేస్తే ఆ ఆయుధానికి మన నమస్కారం చేసి వెన్ను చూపించడమా నేను మూతి మీద మేసం కలిగిన మగవాణ్ణి మీరెవరూ రథం దిగద్దు ఆయుధాలు విడిచిపెట్టద్దు ఈ గదతో ఆస్ప్రాన్ని తుక్కు తుక్కు కింద కొట్టి మిమ్మల్ని రక్షిస్తానన్నట్టు గదతో దాన్ని ఏం చేస్తాడు ఈయన ఓ కోపం తప్ప ఆవేశం తప్ప అందుకని గద గుచ్చుకుని మీదకి వెళ్ళగానే అంతవరకు అందరినీ విడిచిపెట్టి ఎవరి జోలికి వెళ్లకుండా ఉన్నటువంటి అస్త్రం ఇప్పుడు భీముడి రథాన్ని కాల్చేయడం మొదలెట్టింది అయినా సరే భీముడు రథం దిగను గత్త కొడతానంట ఆ సమయంలో అర్జునుడు వారుణాస్త్రం వేశాడు ఈ వారుణాస్త్రం వెళ్ళి ఆ రథం మీద కాస్త వర్షం కురిపించింది దాంతో కొంతవరకు రథం కాలకుండా ఆగింది పరుగు పరుగున కృష్ణార్జునుడు ఆయుధాలు విడిచిపెట్టి భీముడి దగ్గరికి వెళ్ళి మరి పిచ్చాడా బలపరాక్రమాలు ప్రదర్శించే చోట ప్రదర్శించాలి ఇది అండవాయుధం రా బాబు దానికి ఏం విరుగుడు లేదు అటువంటి అప్పుడు మనం రథంలోంచి దిగాలి నమస్కరించకపోతే అది చంపుతుంది అంటే నేను నమస్కరించను శత్రువు గారి ఆయుధానికి నమస్కారం చెయ్యనుగాక గాక అన్నాడు మండిగా ఇద్దరు కలిసి చెరోరెక్క పుచ్చుకుని రథంలోంచి కిందకి ఈడ్చేసి బలాత్కారంగా ఆ రెండు చేతులు జోడించి నమస్కారం చేసేలా చేశారట ఈ చెయ్యి వికృష్ణుడు కృష్ణుడు ఈ చెయ్యేమో అర్జునుడు పుచ్చుకుని అలా అలా గట్టిగా నొక్కించారు నేను నొక్కను నేను నొక్కనని చేయి వెనక్కలాగుతూ ఉంటే మంచి అండి ఏం కృష్ణుడు తక్కువాడా లేకపోతే అర్జునుడు తక్కువడా ఆయన చేతులు వెనక్కి లాగినా సరే ఆ రెండు చేతులు గట్టిగా పెట్టి ఒక నొక్క నొక్కించారు నమస్కారం చేయించారు గుళ్ళో పిల్లల చేత అప్పుడప్పుడు తల్లిదండ్రులు రే దండం పెట్టరా అని గట్టిగా చేతులు నొక్కించి నమస్కారం చేసినట్టుగా అలా నమస్కారం చేయగానే భీముడిని విడిచిపెట్టి అస్త్రం శాంతించింది అప్పుడు దుర్యోధనుడు మళ్ళీ వెయ్యి అన్నట్టు మళ్ళీ వేస్తే నన్ను చంపుతుంది నిన్ను చంపుతుంది అస్త్రం ఒక్కసారి వెయ్యాలి ఏడాదిగోసారి ఉత్తప్పుడు వేయకూడదు ఆ స్త్రం చాలా గొప్పది ఓడిపోవడం వెన్ను చూపడం ఆయుధం విడిచిపెట్టడం ఇవి చావుతో సమానం కనుక వాడు చచ్చినట్టు భావించి ఆ అదృశ్యం అదృశ్యమైపోయింది అనగానే అంత గొప్ప శక్తి నాశనం అయిపోయిందని ఏడ్చేట దుర్యోధనుడు కృష్ణుడు తిరిగితేటలతో పాండవుని రక్షించాడు అయితేనే నా పరాక్రమం మళ్ళీ ప్రదర్శిస్తాను అని ఆగ్నేయ వేశాడు ఈ ఆగ్నేయాస్త్రాన్ని అర్జునుడు బ్రహ్మాస్త్రం వేసి నాశనం చేసాడు నాశనం చేసి ఇక నీ అస్త్రాలు నా దగ్గర చల్లవన్నట్ట అప్పుడు వాడికి బాధ కలిగింది ఇంత గొప్ప నారాయణాస్త్రం వ్యర్థమైపోయింది ఆగ్నేయాస్త్రం వ్యర్థమైపోయింది ఈ కృష్ణార్జునుల ముందు నా శక్తి పనికి రావడం లేదు ఇంకెందుకు యుద్ధం చేయడం చి నాకు దివ్య శస్త్రాస్త్రాలు లేవు అని చేతిలో ఉన్న ధనుస్సు కింద పారవేసి రథం దిగి బెస బెస నడుచుకుంటూ వెళ్ళిపోయాడు అలా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే వెంటనే ఎదురుగొండ మహానుభవుడు వ్యాసుడు ప్రత్యక్షమయ్యాడు నల్లని వాడు ఎర్రని జడలు కలిగిన వాడు మహా తేజస్వరూపుడు సంయమీంద్రుడు అటువంటి మహాత్ముడు కృష్ణద్వైపాయుడు ఎదురుగొండ ప్రత్యక్షమయ్యాడు అలా కనబడగానే వెంటనే అశ్వత్థామ సంభ్రమంతో వినయంతో ఆశ్చర్యంతో ఆయన పాదాలకి నమస్కరించి మహాత్మా సమయానికి ప్రత్యక్షమయ్యావు నాకున్న సందేహం తీర్చు నేను ఎంతో తపస్సు చేసిన వాణ్ణి మా నాన్నగారి దగ్గర అస్త్రాలు పొందినవాణ్ణి నారాయణాస్త్రం ఆగ్నేయాస్త్రం బ్రహ్మాస్త్రం వంటి అస్త్రాలు ఉన్నవాడిని కానీ ఏం లాభం ఈ అస్త్రములు మనుష్యులైన కృష్ణార్జునుల్ని దహించలేకపోతున్నాయి ఎందువల్ల నా శక్తి తగ్గిపోయింది వాళ్ళ ముందని అడిగాడు అప్పుడు చెప్పాడు ఆయన మీ ఇద్దరికి ఓ ఫ్లాష్ బ్యాక్ ఉంది అటు నరనారాయణులకి ఇటు నీకు కూడా పూర్వజన్మ రహస్యం ఒకటి ఉన్నది వాళ్ళు ఎవరనుకుంటున్నారా పిచ్చాడా నీ ఎదురుగుండా ఉన్న నరనారాయణులు సాక్షాత్తు విష్ణుమూర్తి స్వరూపాలు విష్ణు స్వరూపాలు వాళ్ళు ఐదు వేల సంవత్సరాలు బదరీలో ఒకప్పుడు శివుణ్ణి పూజించారు అప్పుడు నువ్వు వాళ్ళ మీద పోటీ కొద్దీ ఎదురుగొండ ఇంకో పార్టీ పెట్టావు కృష్ణార్జునుల పార్టీ ఆ జన్మలో నువ్వు ఋషివి నీ పేరు అశ్వత్థామ్మ కాదు ఆనాడు నిన్ను మౌనముని అన్నారు మౌనమునిగా నువ్వు కూడా వాళ్ళ ఆశ్రమానికి ఎదురుండవు ఆశ్రమం కట్టుకున్నావు ఇది ఒకటి ఉందండోయ్ ఎవడన్నా పీఠం పెడితే వాడికి పోటీకి ఇంకోటి అక్కడే పీఠం పెడతాడు వాడు భారతీయ పెడితే ఇంకోడు అక్కడ భారతీయ పెడతాడు ఈ కాంపిటీషన్ ఎప్పుడు ఉంటుంది వాళ్ళిద్దరూ ఐదు వేల సంవత్సరాలు తపస్సు చేస్తూ ఉంటే శివుడిని పూజిస్తూ ఉంటే నువ్వేం చేసావు వాళ్ళు ఎదురుగుండవు ఆశ్రమం కట్టుకొని అక్కడ శివుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజించావు శుభ్రమగు వగు సురుచిరంపు ప్రతిమయందున శివుని ఆవహింపచేసి బవు నచ్చచేసి నీవు తొలిష్ట నీ పూర్వజన్మలో మౌనముని అనే పేరుతో ఉన్న నువ్వు బదరీలో వాళ్ళ ఎదురుగుండ ఆశ్రమం కట్టుకొని అందులో మట్టితో శివ పార్వతుల విగ్రహాలు తయారు చేసి ఐదు వేల సంవత్సరాలు పూజించావు ఆ సమయంలో వాళ్ళు ఎదురుగుండా ఆశ్రమం పెట్టుకొని నీకెదురుగుండా ఉన్న ఆశ్రమంలో లింగాన్ని పూజించారు వారలు లింగాధిష్టానారూఢులుగా నొనర్చి అర్చించిది భవ్యారాధన తత్పరమతులై గౌరీపతి నతుల నియమ కల్పన వెలయం వారు అంటే ఆ నరనారాయణులు ఆ అవతారంలో మట్టి ఇసుగా కలిపి ఒక లింగం తయారు చేశారు దానికి లింగము అని పేరు సికత అంటే ఇసుక ఇసుకతో తయారు చేయబడిన లింగం కనుక దాన్ని సైకత లింగము అంటారు ఆ సైకత లింగాన్ని తయారు చేసి ఐదు వేల సంవత్సరాలు అభిషేకం చేశారు నమక చమకాలతో అత్యంత భక్తి శ్రద్ధలతో ఐదు వేల సంవత్సరాలు వాళ్ళేమో శివలింగాన్ని అర్చించారు అభిషేకం చేశారు నీవేమో విగ్రహాన్ని తయారు చేసి పూజించావు శివుడికి విగ్రహారాధన కంటే లింగారాధన ఎక్కువ ఇష్టం కొన్ని వేల రెట్లు ఎక్కువ ఫలితం వస్తుంది విగ్రహారాధన కంటే లింగారాధన చేస్తే పైగవాళ్ళు స్వరూపులు నువ్వు మునివి ముని ఎక్కడ విష్ణు ఎక్కడ శివుడు ప్రత్యక్షమయ్యాడు ముందు నీ దగ్గరకు వచ్చాడు నీవు భవిష్యత్తులో అశ్చత్మా అనే పేరుతో ద్వాపర యుగంలో ద్రోణుడికి పుత్రుడిగా పుడతావని చిరంజీవిగా ఉంటావని శక్తివంతుడు అవుతావని నీకు వరం ఇచ్చాడు నీ దగ్గర నుంచి నరనారాయణుల దగ్గరికి వెళ్ళాడు మహాత్ములారా మీరు విష్ణు స్వరూపులు నా లింగాన్ని భక్తితో అర్చించారు కాబట్టి మీకు నా అంతటి ప్రాతినిధ్యం ఇస్తున్నాను అవతారాలెత్తి ఎప్పటికప్పుడు ధర్మ సంస్థాపన చేస్తారు యదా హి హిధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్ నమ ధర్మస్ తదాత్మానం సృజామ్యహం అని ఈ కృష్ణుడు భవిష్యత్తులో గొప్ప శ్లోకం చెబుతాడు ఆ విధంగా మీ ఇద్దరు అవతరించి ధర్మాన్ని రక్షిస్తారు పరిత్రణాయ సాధూనా వినాశాయ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని కృష్ణుడు అప్పుడు అర్జునుడికి ఒక బోధ కూడా చేస్తాడు ధర్మాన్ని సంస్థాపన చేయడం కోసం అధర్మాన్ని నాశనం చేయడం కోసం సాధువుల్ని రక్షించడం కోసం పాపాత్ముల్ని నాశనం చేయడం కోసం ఆయన ఎప్పటికప్పుడు ప్రతి యుగంలో అవతరిస్తాడు ఆ అవతారం ఈ కృష్ణుడు ఎత్తుతాడు కృష్ణుడికి నువ్వు సాయంగా ఉంటావు నరుడా మీ ఇద్దరు ఒకే శరీరం రెండుగా విభజింపబడినటువంటి మూర్తులు మీరు మీరు ఎదిరిస్తే నన్ను కూడా జయించే శక్తి మీకు ఇస్తున్నానన్నాడే యుద్ధం జరిగితే మీకు నాకు మీరే విజయం పొందుతారు మీ చేతులు నేను ఓడిపోతాను ఇది కావాలని నేను ఇస్తున్న వరం అని స్వయముగా శివుడు వాళ్ళకి వరం ఇచ్చాడు అందుకే అర్జునుడు కిరాతక రూపంలో ఉన్న శివుడితో పోరాడి జయించగలిగాడు లేకపోతే శివుడితో యుద్ధం చేసి ఎవడు చేయించగలండి ఆయన సరదాబడి ఫోన్లే దెబ్బ కొట్టు ఓడిపోతాడు నీ చేతులు అన్నట్టు మన పిల్లల చేతులు మనం ఓడిపోయినట్టుగా పిల్లల్ని పారాయణకి పిలిచామనుకోండి పారాయణలో తాతగారు మనవాడు పాల్గొన్నారనుకుందాం తాతగారు కావాలని మనవడికి విజయం ఇవ్వడం కోసం తగ్గిపోతాడు ఎప్పుడైనా అంతే తల్లిదండ్రులు పిల్లల చేతులు ఓడిపోతారు అనమాట చిన్నప్పుడు పిల్లలతో దాగుడు మూతలు ఆడుతున్నప్పుడు తల్లిదండ్రులు దొరికిపోరు అమ్మ దొంగ ఎక్కడున్నావా ఆయన పిల్లలు పట్టుకుంటారంటే నిజానికి పిల్లలకి మనం దొరకట్లేదు కాబట్టి రిటైర్ అయ్యాక దొరుకుతారులేండి కాస్త యవ్వనంలో ఉన్నప్పుడు తల్లిదండ్రులు పిల్లలకి కావాలనే లొంగిపోతారు అనమాట ఇప్పటికే తాతగారుండి వాళ్ళ మనవడు ఆడితే ఈయనే నెక్కుతాడు నే అయినా కావాలని నేను ఏం చేస్తానన్నమాట మనవడికి దొరికి లొంగిపోతారు దొరికిపోతారు మనవల మీద ఉన్న ప్రేమ అటువంటి దానికి ఆ విధంగా పరమాత్ముడు ఏమన్నాడు శివుడు మీకు నాకు ఎప్పుడైనా కొన్ని కారణముల చేత భక్తుల కోసం తగాద వస్తే ఆ తగాదలో నేను కావాలని మీ చేతిలో ఓడిపోతాను మీకే విజయం లభిస్తుంది మీరు ధర్మ సంస్థాపన చేస్తారు అని వరం ఇచ్చాడు చూచావు అశ్వత్మా ఆనాడు నీవు శివుణ్ణి అర్చించావు బదరీలో అదిగో వీళ్ళు శివుణ్ణి బదరీలో అర్చించారు బదరీ క్షేత్రం మహామహిమ కలిగింది అక్కడ ఏ రకమైన అర్చన చేసినా ఈశ్వర అనుగ్రహం కలుగుతుంది కానీ అక్కడ మట్టి ప్రతిభ కంటే లింగానికి ఎక్కువ శక్తి ఉంటుంది కాబట్టి లింగార్చనా పరులైన వాళ్ళు నిన్ను మించిపోయారు వాళ్ళని ఎవరో ఏం చేయలేరు అయినా వాళ్ళు ఎవరు సాక్షత్తు విష్ణు స్వరూపులు విష్ణుమూర్తితో తగాదం ఏమిటని మొహం అసలు వాళ్ళతో ఇంతసేపు నిలబడ్డమే నీ అదృష్టం అన్నట్ట అప్పుడు అశ్వత్తమ్మ అసలు విషయం గ్రహించి వెళ్ళిపోయాడు మర్నాడు మళ్ళీ మాయ మళ్ళీ మామూలు యుద్ధానికి వచ్చాడు అదే మాయ అంటే మాయ ఇంత గొప్పదనమాట ఇంత పురాణం వింటున్నప్పుడు మీకు ఎక్కడ లేని ఉత్సాహం వచ్చి మేము బదరీ వెళ్ళిపోతాం అక్కడ మేము కూడా శివలింగాన్ని పూజిస్తాం అనుకుంటారు మళ్ళీ ఇంటికి వెళ్ళగానే బదరీ లేదు శివలింగం లేదు బజ్జీలు చేసావా చట్నీ చేశావా అంటారు అంత మాయ మాయదారి మాయ ఆ కాసేపు ఉన్న ఉత్సాహం మళ్ళీ ఇంటికెళ్ళక ఎందుకు ఉండదండి అండి ఇంటికి వెళ్ళాక అంటారేంటి ఇక్కడ స్వస్తి అన్న వంటిలో దులుపుకున్నాడంటే ఇంక చాలు పక్క వాడితో వీడి దండం పెట్టేస్తాడు గురువుగారు వెళ్ళాలి రన్న సరే గురువుగారు వెళ్ళినా వెళ్ళకపోయినా మాకు అక్కడ ఆయన పాదాలు దొరికితే చాలు ఆ రెండు పీక్కు పట్టుకుపోతాం అంటారు అది మాయ మహామాయ ఎంత గొప్పది మాయ ఈ మాయలోంచి బయటపడడం మాత్రం యావ్ వడి వల్ల కాదట బలాదాకృష్య మోహాయ మహామాయ ప్రయచ్చతి ఈ మహామాయ మనల్ని బలంగా ఆకర్షించి సంసారంలో పారవేస్తుంది అంతవరకు చేసిన పుణ్యాలు మర్చిపోయేలా చేస్తుంది విన్నదంతా మర్చిపోయేలా చేస్తుంది అబ్బో ఈ మాయ అంతా ఎంతనా చాలా భయంకరమైంది అందున తిట్టినప్పటికంటే పొగడమే డేంజర్ అండి మిమ్మల్ని తిట్టడం మీ అదృష్టం అన్నారు గురువులు ఎప్పుడైనా కోపం వచ్చి తిడితే చాలా అదృష్టం అంట తిట్టడం వల్ల పుణ్యం వస్తుంది పాపం పోతుంది కానీ పొగిడితేనే డేంజర్ పొగిడితే అవునండి మీరు చెప్పినట్టు నేను అంత అండి ఎంత వాడినండి అంటాడు ఇంకంతే సంగతి ఏయాతి మహారాజు గారు మహాతపస్సు చేసి స్వర్గానికి వెళ్ళాడు వెళ్ళగానే ఇంద్రుడు ఇంద్రుడి బొట్లో వేసుకుని వీడిని పడగొట్టడానికి ఏం చేశాడు ఏయాతి ఏం పుణ్యం చేసి నువ్వు ఇంత స్వర్గానికి రాగలిగావో శరీరంతో అని అడిగేట్టా అప్పుడు ఆయన ఏదో దైవానుగ్రహంతో వచ్చానని చెప్పచ్చుగా ఆయన అడగగానే రెచ్చిపోయి ఎంత పుణ్యం చేయకపోతే స్వర్గానికి వచ్చి అనుకుంటున్నావు ఇంద్ర నేను చేసిన పుణ్యం ఈ ప్రపంచంలో ఎవరైనా పొగడగలరా ఎన్ని యూట్యూబ్లు ఐట్యూబ్లు కూడా నా పురాణాలని నా శక్తుల్ని నా తపస్సుని వర్ణించలేవు అని రెచ్చిపోయి తను తాను పొగుడుకున్నాడు పొగుడుకోవడంతో ఆయన పుణ్యం అంతా పోయిందిట ఇంద్రుడు తల్లకిందులుగా కిందకు దోహేశాడు భూలోకానికి అన్నాడు ఒక్కసారి పొగుడుకోవడంతో రెచ్చిపోవడంతో ఆయన పుణ్యం పోయింది ఆయన అదృష్టం ఏంటంటే తల్లకిందులుగా కింద పడిపోతుంటే ఆయన దౌహిత్రుడు కూతురు కొడుకులు ఉన్నారు మేనల్లుళ్ళు మేనల్లుడు కదా మనవలో ఆ మనవలు వచ్చి ఆయన కొన్ని ధర్మ సందేహాలు అడిగారు ఆయన తీర్చాడు మేము నీ దౌహిత్రులను నిన్ను పైకి తీసుకుపోతున్నాం అని మళ్ళీ ఆయన ఉద్ధరించారు అది పెద్ద కథ అనుకోండి అది భారతంలో కూడా వస్తుంది ఆదిపరంలో కాబట్టి ఎంత సరే ఈ మాయలోంచి బయటపడలేడు మీరు కూడా నా దగ్గరకు వచ్చి అబ్బబ్ప్పా మీరండి పురాణం చెబుతుంటే వ్యాసుడి కంటే బాగా చెబుతున్నారండి నేను పొగిడేస్తే నేను రెచ్చిపోయి నిజంగా పోలు వ్యాసుడి కంటే బాగా చెప్పాను అనుకున్నానా ఒక్కసారి బొట్లో పడిపోతాం ఆయన ఎక్కడ మనం ఎక్కడ ఆయన స్వరూపుడు ఈ మానవుడు ఎప్పటికీ స్వరూపుడు కాలేడు వీడు ఎంతో తపస్సు చేస్తే తప్ప మహాయోగం పడితే తప్ప వీడికి ఆ శక్తి రాదు అయినా వీడు బొట్లో పడిపోతూ ఉంటాడండి అందుకని ఈ నుంచి మీరు గుర్తుపెట్టుకోండి ఎవరైనా మిమ్మల్ని పొగిడేస్తే ఆయన పట్టుకుని అభినవ ఆంజనేయుడు అంటే ఈయన అభినవ కృష్ణుడు అంటే ఆవిడ పట్టుకుని అభినవ అదేదో మీరా అంటే నేను మీరానే అని మీరా ఎంత ఆవిడ ఆవిడెక్కడా ఆవిడ కంటం ఎక్కడ నేను అభినవ మీరా అంటే నాకు గురువుగారు గారు ఇచ్చారు నేనే మీరా అనుకుంటే ఆ తర్వాత పోరా అంటాడు మీరా కాదు పోరా అంటాడు శివుడు ఈ రోజు నుంచి ఇటువంటి పొగడ్తలకు మాత్రం సాధ్యమైనంతవరకు లొంగవద్దు కాక ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ముఖస్థుతికి లొంగకూడదు అంటాం కానీ లొంగిపోతాం అంటే ఎంత కాదనుకున్నా లొంగిపోతాం ఒక రాజుగారు ఉండేవాడు ఆయన దగ్గరికి ఎవరన్నా వచ్చి పొగిడితే ఇదిగో ముఖస్థుతి చేస్తే నేను లొంగను పండి అని గెంటేసేవాడు ఒక రోజున ఆయన ఆస్థానానికి ఒకడు వచ్చాడు ఈ ప్రపంచంలో మీలాగా ముఖస్థుతికి లొంగని వాళ్ళు ఎవరు ఉండరండి మీరు ఒక్కరండి ముఖస్థుతికి లొంగురా హాహా మీలాంటి మహానుభావులు స్థులు లొంగిన వారు ఎవరు మీరొక్కరే అనగానే ఇప్పటికి నువ్వు నన్ను గుర్తించావు అన్నట్టు అక్కడ కూడా పడిపోతాడు బట్లో కాబట్టి అనుక్షణం పొగడతలంటే ఎంత ఇష్టంగా ఉంటుందో కదా రోజు నువ్వు ఆహా నువ్వు భక్తుడివి నువ్వు మహాత్ముడివి నువ్వు దాతవి నువ్వు బాగా డ్రైవ్ చేస్తావు నువ్వు జాంబవంతుడివి లేకపోతే నువ్వేమో ఫలానవాడివి అని పొగిడామా గురువు గురువుగారు నాకు ఎంత స్థానం ఇచ్చాడు నేను జాంబవంతుణ్ణి నేను బాగా డ్రైవింగ్ స్కిల్ కలిగినవాడిని లేక నేను భక్తుడిని నేను శ్రోతని ఇలా అనుకుంటాం మనం తెలియకుండా అప్పుడు మాత్రం ఒక క్షణం భగవంతుడా ఈ మాయకి నేను గురి కాకుండా కాపాడు అనాలి అందువల్ల ఆ మాయలు అశ్వత్థమ పడిపోయి ఇంత విని నరనారాయణులు స్వరూపులని మహాత్ములని శివుడు కూడా వాళ్ళ చేతులు ఓడిపోతాడనే విషయం తెలుసుంటే కూడా మళ్ళీ మర్నాడు యుద్ధానికి వెళ్ళాడు కదా కాబట్టి ఎన్ని విన్నా లాభం లేదు కాకపోతే మనకంటే వాడు మహాత్ములు గనక బుట్టలో పడినా తట్టుకుంటారు సామాన్యులు తట్టుకోలేరు చిన్న పద్యంలో రాశాడు వేమన గారు ఎంత చదువు చదివి ఎన్ని వెన్ననుగాని ఎంత చదువు చదివి ఎన్ని వెన్ననుగాని హీనుడు అవగుణంబు మానలేడు హీనుడవగుణంబు మానలేడు బొగ్గు పాలకడుగ పోవునా మలినంబు విశదాభిరామ వినురవేమా వేమనగారు లాంటి పద్యాలు ఎవరు రాయగలరండి ఎంత గొప్ప పద్యం అండి ఆయన అసలు పేరు వేమారెడ్డి రెడ్డి రోజుల్లో పుట్టిన మహానుభావుడు ఆయన వైరాగ్యం పొందాడు మహాతపస్సు చేశాడు చక్కని పుస్తకం రాశాడు అందులో ప్రతి పద్యం ఆయన ఉద్యం యోగులు ఎలా ఉంటారో ఆయనే మనకు ఒక ఉదాహరణ అనమాట నువ్వు ఎంత చదువు చదువు ఎన్ని విను క్షీణుడైన వాడు ఎంత చదివినా ఎన్ని విన్నా చెడ్డగుణం మానలేడు నీచగుణం మానలేడు బొగ్గుని పట్టుకొచ్చి రోజు పాలతో అభిషేకం చేయండి బొగ్గుని అలా తెల్లగా అవుతుంది బొగ్గు బొగ్గే నేను నేనే అలాంటి అండి నేలతో స్నానం చేయించినా నా తెలుపు బొగ్గుని పాలతో కడిగినా బొగ్గు బొగ్గే కాబట్టి బొగ్గుని పాలతో కడిగితే దాని రంగు ఎలా పోదో ఎలక తోలు తెచ్చి ఏడాది వచ్చి నలుపు నలుపు ఎలా పోదో అలాగే ఎన్ని విన్నా మనం ఆయిలో పడుతూనే ఉంటాం ఆ నరనారాయణులు తపస్సు చేసిన స్థలంలో ఇప్పుడు ఆలయం ఉన్నది అశ్వత్థామ తపస్సు చేసిన స్థలంలో మాత్రం ఎదురుగొండ ఇప్పుడు ఉష్ణకొండం ఉంది ఆ ఉష్ణకొండానికి పక్కన ఉన్నదే అశ్వత్థామ స్నానం చేసినటువంటి లేక అశ్వత్థామ తపస్సు చేసినటువంటి ఆశ్రమం కట్టుకున్న స్థలం మీలో బదరి వెళ్ళిన వాళ్ళు ఉన్నారంటున్నారు కదా ఉష్ణకొండలో స్నానం చేశారా ఆ ఉష్ణకొండానికి వెనక వేపే ఉన్నది అశ్వత్థామ యొక్క ఆశ్రమం ఈసారి చూడండి పడుతుంది ఆశ్రమం ఉంటుంది అక్కడ ఇక ఆ ప్రాంతంలో అలకనందానదిలోకి స్నానం చేయాలని వెడతారట వెళ్ళినా స్నానం చేయలేరట చలి చాలా మంది స్నానం చేయరు ఉష్ణకుండంలో స్నానం చేసినప్పుడు చాలా మంది ఉన్నారు అలకనందులో ఎంతమంది స్నానం చేశారు అలకనందలో అలకనందులో చలి చలిలో స్నానం చేశారా బదరీలో లేక ఉష్ణకుండంలో వేడి నీళ్లలో స్నానం చేశారా వేడి నీళ్లలో ముల్లుగుతాం కానీ అమ్మ బాబాయ్ ఆ చల్లని నీళ్లలో అంటే ఒక్కళ్ళు చేయట్లేదంటే చేయలేదని అర్థమైంది అలకనందులో ఎందుకు చేయలేరు చెప్పాడు ఆయన ఏ అశుద్ధ పితృజా పాషండ జాతి వృత్తయ్య పూర్వజన్మలో తల్లిదండ్రులు సేవించని వాళ్ళు లేదా తల్లిదండ్రులకి అంత పుణ్యం లేకపోయినా పాషండ జాతి వాళ్ళ యొక్క ఆహారం తిన్నా నాస్తికులతో తిరిగిన అక్కడి నుంచి నతేషాం శిరసి ప్రాయ పతంతి ఆపహ కదాచన అలకనందులో ఉన్న బొట్టు నీళ్లు కూడా నెత్తి మీద పడవట అందుకనే తప్పనిసరిగా అందులో స్నానం చేయాలి కనీసం చెంపు చెంబుడు నీళ్లు కాస్త కాళ్ళ మీద పోసుకుని నెత్తి మీద తొలుకోవాలంట పూర్తిగా స్నానం చేయపోయినా ఎందుకండి అదేం పెద్ద కష్టం అనుకుంటాం కానీ ఒక్కసారి బుడుగును ములిగి లేచి పైకి లేచిపోవడమే ఒక గంట తర్వాత కోలుకుంటాం కదా అలాగ ఒక వన్ అవర్ తర్వాత అయినా సరే నేను ఇప్పుడు ఎక్కడా ఉన్నాను అనుకుంటాడు ఆ తర్వాత అప్పుడు ఓహో ఇక్కడ ఉన్నానని తెలుస్తుంది అప్పుడు ఉష్ణకొండలో మళ్ళీ మొలగండి ఏం పర్వాలేదు జీవితంలో ఒకసారైనా మందాకినిలో చెయ్యాలి